Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్ మోడీల భేటీ వెనుక ఢిల్లీ లిక్కర్ కుంభకోణమేనా? ఎస్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు, హడావుడిగా ఒక సమావేశం జరిగింది, అరగంట సమావేశం అన్నారు, కానీ లోపల జరిగింది 20 నిమిషాలు మాత్రమేనని చెప్పి మరి తేల్చారు. ఎందుకంటే 10:30కి లోపలికి వెళ్ళాడు జగను, 11:01కి బయటకు వచ్చాడు. సరే, ఫోటోలకు పోయే సమయము ప్లస్ ఈయన లోపల వెళ్ళడం బయటకు రావడం ఎన్నికలు తీసేస్తే ఒక 20 నిమిషాలు మాత్రం సమావేశం జరిగింది. సమావేశంలో మోడీ చాలా సీరియస్ అయ్యాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నాయకులు ఎంతోమంది ఇరుక్కొని ఉన్నారు. ఈ కుంభకోణంలో ఫలితంగా డబ్బంతా కేజ్రీవాల్కు చేరడం, ఆయన దాన్ని పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించాడని చెప్పి ఆరోపణ రావడం, నెక్స్ట్ గుజరాత్లో జరగబోయే ఎన్నికల మీద ఆ పార్టీ కేజ్రీవాల్ గురిపెట్టాడు, ఇది మోడీకి కంటగింపుగా ఉంది. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ గుజరాత్, ఒటుడింతంతా ఎన్నట్టుగా ఢిల్లీలో ఉన్నవి మరి పంజాబ్ ఎన్నికల్లో అప్రత్యాతంగా గెలవడమే కాకుండా ఇప్పుడు గుజరాత్ మీద కన్నేశారు అని చెప్పాను. కానీ ఇప్పుడు సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద కేసులు పెట్టి చాలా సోదాలు చేస్తూ ఉంది, ఈడీ సోదాలు చేస్తూ ఉంది. ఇందులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి దగ్గర నుంచి మెక్డోల్ కంపెనీ ఏదైతే బ్రాండ్స్ ఎక్కువగా ఆయన డీల్ చేస్తున్నాడో ఆయనతో పాటుగా విజయ్ సాయి రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతో ప్రధానమంత్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మోడీకి ఈ డబ్బంతా కేజ్రీవాల్కు చేరడము, కేజ్రీవాల్ ఏమో ఎన్నికల్లో ఉపయోగించే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకొని జగన్ని పిలిచి బాగా సీరియస్ అయితే పనిలో పనిగా సందులో సందుగా జగన్మోహన్ రెడ్డి కూడా డోంట్ బిలీవ్ బాబు అని చెప్పాడంట. బాబుని నమ్మొద్దు అని. మోడీకి బాబు ఇప్పుడే కొత్తగా తెలుసు, బాబుకు మోడీ ఇప్పుడే కొత్తగా తెలుసు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా బాబు దేశాన్ని శాసిస్తూ ఉన్న పరిస్థితి. నా రాష్ట్రంలో అడుగు పెడితే నేనైతే జైల్లో పెడతాను, అరెస్ట్ చేసి అన్నాడు ఆ రోజు బాబు. అందుకే ఆయన మోడీ అది లోపల పెట్టుకొని 2014లో స్నేహం చేసినా కూడా ఆ తర్వాత సహాయ నిరాకరణ చేశాడు. దానికి బాబు కూడా రిటార్ట్ ఇచ్చి ఎన్నికల్లో ఓడిపోయినా సరే అనుకొని సిద్ధపడి చేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ఢిల్లీలో మరి సడన్గా అమిత్ షా తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమైనందువలన ఇదంతా ఏదో జరుగుతుంది అనే ఒక భ్రమకు లోనవటమే కాకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన కుటుంబము, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి నానా గందరగోళం చేసి మొత్తానికి అతన్ని పీఠం మీద ఎక్కించారు. ఈ రోజున వాళ్ళందరినీ దూరం చేశారు భారతీ రెడ్డి మూలంగా. కేవలం ఆమె బంధువులు మాత్రమే ఉంటా ఉన్నారు, జగన్ బంధువులు మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఎటు చూసినా భయమే. ఒక పక్క ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, దాన్ని మార్చగలిగే పరిస్థితి లేదు. బుకాయించే వ్యవహారము రేపు ఎన్నికల్లో చల్లదు. ఈరోజైతే పైకి బుకాయించవచ్చు, 175 మేమే గెలుస్తాం, 250 మేము గెలుస్తామని, లేని సీట్లు కూడా గెలుస్తామని కూడా చెప్పచ్చు. అందువలన బాబు మోడీ షేక్ హ్యాండ్ తీసుకున్నారు. తెలంగాణలో బాబు ప్రభావంతో బీజేపీ ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కొల్లగొట్టాలనుకుంటా ఉంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ని కూడా అమిత్ షా కలిశాడు అని. ఇప్పుడు అమిత్ షా, మోడీ ఇలాంటి చమక్కులు
చతురోక్తులు చాలా చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ని అలా కలిసి ఇలా ఒక సంచలనం సృష్టించారు, గందరగోళం సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు, ఇంకా 10-15 ఏళ్ళు కెరీర్ ఉంది. రెండవది, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానూ వెళ్ళడు, ఎందుకంటే నందమూరి కుటుంబంలో సభ్యుడిని అనిపించుకున్నాడు. అతను ఎట్టకేలకు అతని లక్ష్యం అది, నందమూరి కుటుంబ సభ్యుడిని అనిపించుకొని తన తల్లిని నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానించాలి అని కోరుకున్నాడు. అది జరిగింది. అంతటితో అతనికి సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టుకున్నాడు. అతను తీసుకొచ్చిన పెంట రెండు ఉన్నాయి, ఒకటి వలమనేని వంశీ, రెండు కొడాలి నాని. ఆ రెండు పెంటల విషయంలో కూడా అతను చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. వాళ్ళని తిట్టలేడు, మరి దాని మీద అభిప్రాయం చెప్పలేడు. ఇలాంటి ఒక ద్వంద్వ స్వభావంతో అతను సతమతం అవుతూ ఉంటే, ఇప్పుడు అమిత్ షా పిలిచి కూర్చు మాట్లాడితే ఏం చెప్తాడు అతను? ఏం చెప్పలేడు, చెప్పడానికి కూడా ఏమి లేదు. అందువలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్యాంటు తడుస్తూ ఉంది. అందుకే బాబుని నమ్మొద్దు అని చెప్పి మోడీకి చెప్పాడు. జగన్ని మాత్రం నమ్మాడా మోడీ? ఎవరిని నమ్మడు మోడీ? బాబుని దూరం పెట్టడం కోసం జగన్ని దగ్గరికి తీశాడు తప్ప ఎవరిని నమ్ముతాడు మోడీ? ఎవరిని నమ్మడు. అసలు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో తన సొంత నాయకుల్ని ఆయన నమ్మడు, కేవలం ఆ జంట అమిత్ షా. ఏదైతే గుజరాత్లో అల్లర్లు, క్రిమినల్ చర్యలు, లేకపోతే రకరకాల సంఘటనల విషయంలో ఇద్దరు జాయింట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఆ జంటే గుజరాత్ని 3 సార్లు కైవసం చేసుకోగలిగిందో, ఇప్పుడు ఆ జంటే 2 సార్లు కేంద్రంలో అధికారం కైవసం చేసుకోగలిసిందో, ఇప్పుడు ఆ జంటే తప్ప ఇంకెవ్వరు పట్టరు మోడీకి. అందువలన మోడీ ఇవాళ బాబు కరచాలనం చేసినా, రేపొద్దున ఇంకొకళ్ళకి చేసినా, అది తన పీఠం నిలబెట్టుకోవడానికి, బీజేపీని విస్తరించడానికి మాత్రమే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు కాపాడాలన్న ఇంట్రెస్ట్ మోడీకి ఏమీ ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి అమాయకంగా బాబుని నమ్మొద్దని చెప్పాడట. సరే, ఆయన బాబుని నమ్ముతాడో నమ్మడో, ఈయన సలహా తీసుకోడు, ఈయన సలహా అడగలేదుగా. మొత్తాన్ని లిక్కర్ కుంభకోణం మీద మాత్రమే ఆయన సీరియస్ అయ్యాడు. అది సరి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సరి చేసుకోకపోతే చాలా తేడా వస్తుంది. మోడీతోటి చిన్న విషయం కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికో పెట్టేయగలడు. అందువలన జగన్ మోడీల భేటీ వెనక ఉన్నది మాత్రం ఢిల్లీ లిక్కర్ కుంభకోణమే. ఇదే ఈరోజు కుండబద్దలు.